బిగ్ బాస్ ఇంట్లోకి సందర్శించడానికి సుధీర్ బాబు అలాగే తన హీరోయిన్ వచ్చారు. అయితే నన్ను దోచుకుంటూ ఒకటే అనే సినిమా రిలీజ్కి పునరుకరించుకుని వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఆ సినిమా ప్రమోషన్స్ని మొదలుపెట్టారు. అయితే వచ్చి రాగానే సుధీర్ బాబు కౌశల్ని గట్టిగా హక్ చేసుకుని, హే కౌశల్, ఎలా ఉన్నావు? భలే మారిపోయావు. అసలు బయట మొత్తం నీ హడావిడే అని చెప్పాడు. అంతేకాకుండా ఇంటి సభ్యులందరినీ కూడా, మీరందరూ చాలా బాగా ఆడుతున్నారని, నిజానికి ఇంట్లో మీరు బిగ్ బాస్ ఇంట్లో కాదు మా అందరి ఇళ్లలో ఉన్నట్టు, నిజానికి ఎవరిని అడిగినా కూడా గీతా మాధురి మా ఇంటమ్మాయి అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ ఇక వేరే ఏ ఆలోచన లేదని చెప్పారు. ఇక ముఖ్యంగా కౌశల్ని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. కౌశల్, నువ్వు చాలా చక్కగా ఆడుతున్నావు, నీ ఫ్యాన్స్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు, బయట మేము రోజు చూస్తున్నాం, చాలా అద్భుతంగా నీ ప్రదర్శన ఉంటుంది. అయితే నువ్వు రోజు పొద్దునే లేచి జిమ్ చేయడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నేను ప్రతిదీ ఫాలో అవుతున్నాను, సో నువ్వు అస్సలు బాధపడకు. నువ్వు చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నావు, విజయం నీదే కౌశల్, సో బీ కూల్ అండ్ బ్రేవ్గా ఆడు. ఇప్పటి వరకు ఆడిందంతా నువ్వు ఒకెత్తు అయితే ఈ వారం రోజులు ఆడేది ఒకెత్తు, సో మీరు బాగా ఆడండి, ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను దోచుకుంటూ అంటే సినిమా చూడండి అని చెప్పాడు. దాంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక కాసేపు నన్ను తోచుకుంటూ బట్టే సినిమా యూనిట్ మొత్తం కాసేపు సందడి చేశారు. ఇక ముఖ్యంగా సుధీర్ బాబు అయితే కౌశల్తోనే ఎక్కువగా మాట్లాడటం జరిగింది.